ఒకసారి మీ ఊరు వెళ్తే రైతు కుటుంబం నుంచి వచ్చాను అన్నారు కదా, చిన్నప్పుడు మీ ఆస్తి ఎంత? అప్పుడు ఎంత ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంది. అంటే ఎన్ని ఎకరాల పొలం ఉండేది? ఎన్ని ఎకరాలు అంటే నా పేరు మీద 2 ఎకరాలు ఉంది పొలం. అది ఏంటంటే మా గ్రాండ్ మదర్ మీద ఉండేది, ఆమె చనిపోయిన తర్వాత. అంటే తరతరాలుగా వచ్చిన ఆస్తి? అంత తప్ప ప్రత్యేకంగా మేమేం కొనింది లేదు, అట్టనే ఇచ్చేసింది లేదు. అది కూడా డీకేటీఏ సెటిల్మెంట్ ఏం కాదు. మళ్ళీ ఏం చేశారంటే కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో ఏంటంటే మా విలేజ్లో ఉండే అన్ని డీకేటీ పొలాలు రద్దు చేసి మళ్ళీ మా పొలాలని మాకు కొత్తగా పాస్బుక్లు ఇచ్చారు. సో అట్లా అది నా పేరు మీదకి వచ్చింది. అంతే తప్ప నా మీద అయితే ప్రత్యేకంగా. చిన్నప్పుడే గురుమూర్తి గారు 2 ఎకరాలు ఆస్తి పరుడు? చిన్నప్పుడు అంటే మామూలుగా డిగ్రీ చదివేటప్పుడు. డిగ్రీ చదివేటప్పుడు అరౌండ్ 18-20 ఇయర్స్ అప్పుడు. నేను మేజర్ అయిన తర్వాత అది నా మీద ట్రాన్స్ఫర్. అంటే మీ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి ఏమన్నా ఉందా ఈ 2 ఎకరాలు? వాళ్ళు ఇప్పుడు ఒకటి 5 మంది అక్క చెల్లెలు ఉండేటప్పుడు వాళ్ళు కష్టపడిందంతా పెళ్ళిళ్ళు అట్లా ఎన్ని ఫ్యామిలీ మెయింటెనెన్స్గా సరిపోతుంది కదా. కొత్తగా ఆస్తులు కొనేది ఏముంటుంది? సంపాదించిందంతా మా మెయింటెనెన్స్కే సరిపోతుంది, మేము చదువుకోవడానికి మేము తినడానికి. అట్లా మాకు ఆస్తులు పెరగలేదు, అటని ఇది కాలేదు. డాక్టర్ అయ్యి మీ జర్నీలో చిన్నప్పటి నుంచి బాగా స్ట్రగుల్స్ పడిన సందర్భం ఏదైనా ఉందా మీ చదువుకు సంబంధించి నేను అడిగేది? స్ట్రగుల్స్ పడేదంటే ఫైనాన్షియల్గా కానీ? ఫైనాన్షియల్గా ఇప్పుడు ఒక సామాన్య రైతు కుటుంబం ఎప్పుడు ఫైనాన్షియల్గా స్ట్రగుల్ పడుతూనే ఉంటుంది. ఇప్పుడు వ్యాపారాలు చేసేవాళ్ళు వాళ్ళ కథ వేరే, రెగ్యులర్గా మనీ సర్క్యులేషన్ ఉంటుంది. కానీ ఒక రైతు కుటుంబంలో మనీ సర్క్యులేషన్ ఉండదు. కేవలం పంట నూర్పిడి చేసినప్పుడు అది అమ్మినప్పుడు మాత్రమే డబ్బులు వస్తుంది. అదన్నీ పెట్టుబడులు పోను, అప్పు తీసుకొచ్చి పెట్టి మళ్ళీ వాళ్ళకి అప్పు తీర్చి లాస్ట్కి మిగిలేది ఎంత అయితే ఉంటుందో చాలా మినిమల్ అమౌంట్ ఉంటుంది. దాన్ని అందరం అడ్జస్ట్ చేసుకోవాలంటే చాలా కష్టంగానే ఉంటుంది. అలా నాది ఏ రోజు పూలపు పాన్పు కాదు, నాది ఏ రోజు ముళ్ళపాన్పు అయ్యాయి ప్రతిరోజు. అలానే సాగింది ముళ్ళనడకే. అంతే గురుమూర్తి గారి జీవితం అంతా ముళ్ళనడక. ముళ్ళనడకే ఎప్పటి వరకు ఆ ముళ్ళనడక? స్టిల్ అది ఇప్పుడు మనకు ఒక ఎక్స్ట్రా అవిగేషన్స్ ఉండి ఎక్స్ట్రా ఇది ఉంటే వేరే ఆలోచనలు ఉంటే వేరుగా ఉంటుంది. మనం ఒక వేలో పోయేటప్పుడు సక్సెస్ సాధించే వరకు అది అట్లనే కొనసాగుతుంటుంది. అది నా ఒక్కడికే కాదు ప్రతి ఒక్కరి జీవితంలోనూ అది వచ్చిపోయి ఉంటుంది, మీ జీవితంలో కూడా వచ్చిపోయి ఉంటుంది. ఒక రైతు కుటుంబం నుంచి వచ్చారు, వ్యవసాయం మీద కూడా మీకు మంచి పట్టు ఉంది, మీ మాటలు బట్టి చూస్తే అర్థమవుతుంది. కానీ ఎందుకు డాక్టర్ అయ్యారు? ఎందుకు ఇప్పుడు మా ఇంటర్మీడియట్ అయిన తర్వాత నేను ఎంసెట్ రాశా, 5159 నా ర్యాంక్ వచ్చింది. నాకు ఆ ర్యాంక్కి ఫ్రీ సీట్ రాదు, ఎందుకంటే మా సిస్టర్ వాళ్ళు ఆల్రెడీ డాక్టర్స్, వాళ్ళు చదువుతున్నారు. ఒక ఆమెకి 2300, ఒక ఆమెకి 2700 వచ్చింది. వాళ్ళకి ఇక్కడ ఎస్వీ మెడికల్ కాలేజీలో వచ్చింది. నాకు 5000 దాటింది కాబట్టి నీకు రాదే రాదు అనేసి అన్నారు. సరే మళ్ళీ వెంటనే స్విమ్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పడింది, అప్పుడు అది రాశాను. దాంట్లో మంచి ర్యాంక్ వచ్చింది. అప్పుడు నేను ఏం ఆలోచన చేశానంటే మామూలుగా చూస్తుంటాం కదా మా సీనియర్స్ని, మా స్టాఫ్ని, మా లెక్చరర్స్ని వాళ్ళు అడిగినప్పుడు పాపులేషన్ ఎక్కువ ఉంది కదా, సో సీనియర్ సిటిజన్స్ ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంటుంది, సో ఖచ్చితంగా ఫిజియోథెరపీ కూడా మంచి ఫ్యూచర్ ఉంటుందని మా వాళ్ళు మా లెక్చరర్స్ చెప్తే ఇది బెటరే కదా అని నేను ఇలా రావడం జరిగింది. సో అప్పుడు ఆ రోజు తీసుకున్న డిసిషను ఈరోజు ఇక్కడ వరకు తీసుకొచ్చింది అని నా నమ్మకం. అంటే ఫిజియోథెరపిస్ట్ అదే ఫిజియోథెరపిస్ట్ కాకుండా ఉంటే నేను ఈరోజు జగన్ సార్తో నేను ఇంత ట్రావెల్ చేసేవాడిని కాదు కదా. అప్పుడేంటంటే ఆ సమస్య గురించి నేను పెద్ద ఆయన దగ్గరకు పోయేవాడినే కాదు కదా, అసలు మీకు వైఎస్ఆర్ గారు పరిచయం అయి ఉండేవారు కాదు కదా. సో ఆ రోజు తీసుకున్న డిసిషను ఈరోజు నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. అంటే మీరు డాక్టర్ అవ్వాలనేది మీ ఇంట్రెస్టా, మీ పేరెంట్స్ ఇంట్రెస్టా? నాకే ఇంట్రెస్ట్, ఎందుకంటే మా ఏరియాలో నేను చదువుకునేటప్పుడు
మెడికల్ ఫెసిలిటీస్ చాలా తక్కువ. సో మీరు అనుకున్నారు నేను డాక్టర్ అవ్వాలి అని, రాజకీయ నాయకుడు అవ్వాలని అయితే ఏ రోజు అనుకోలే. అంటే ఎందుకు మీకు రాజకీయాల మీద ఇప్పుడు ఇప్పుడు మీరు ఈ పొజిషన్లో ఉన్నారని వదిలేయండి, మీరు ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్ కాదు, అప్పుడు రాజకీయాల మీద మీ అభిప్రాయం ఏంటి? అప్పుడు రాజకీయాల మీద మా అభిప్రాయం ఏంటంటే, రాజకీయాలు చేయాలంటే డబ్బు ఉండాలి, బాగా బాగా ఖర్చు అవుతుంది. సో అప్పుడంతా పెద్ద పెద్ద వాళ్ళకే కదా సీట్లన్నీ, అంటే బాగా బిజినెస్ మెన్లు, ఇండస్ట్రియలిస్టులు, పెద్ద పెద్ద రిటైర్డ్ ఐఏఎస్లు అట్లాంటి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కదా. సో సామాన్యులు ఎక్కడుండేవాళ్ళు? సో అప్పుడు ఆటోమేటిక్గా మనం ఆలోచన అట్ట పోదు కదా. అంటే అప్పుడే ఇంత ఆలోచించారా? రాజకీయాలు ఉండాలి, సామాన్యులకి అవకాశం. మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా, అంటే ఎందుకు అలా పోవాలి పోలేదు అని అంటే దానికి అట్ట చెప్తున్నా. అప్పుడు నా ఇదేంది, నేనేదో కోర్స్ చేసుకునేది, ఎట్టయినా మా కౌన్సిల్ వస్తే మేము అందరం సెటిల్ అవుతాం, మా ప్రొఫెషన్కి మంచి జరుగుతుంది అని అప్పుడు ఆలోచన తప్ప, ఎట్లా పోయి రాజకీయాలు అట్ట పోయి రాజకీయాలు చేయాలని ఆలోచన ఈ రోజు లేదు. అంటే అంత రిస్క్ ఎందుకు అనుకున్నారా? అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా కూడా కామన్ మ్యాన్కి ఆస్పిరేషన్స్ తక్కువ ఉంటాయి, ఎప్పుడు కూడా డైలీ నీడ్స్ మీదే ఉంటుంది ఫోకస్. తను ఎలా సర్వైవ్ కావాలా, ఈ మంత్ ఎంతో కొంత అమౌంట్ వచ్చింది, ఇది అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ మంత్కి ఏంటి పరిస్థితి అనే ఆలోచన ఉంటుంది. రాజకీయాలు పోయి చేయాలా అట్లా ఉండదు. సో దానిలో నేను కూడా ఒక సామాన్యుడు కాబట్టి అప్పుడు నాకు ఆ ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు మీ అభిప్రాయం ఏంటి రాజకీయాల మీద? ఇప్పుడు జగన్ సార్ లాంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టే సామాన్యులకు టికెట్లు వస్తున్నాయి. పక్క పార్టీల్లో చూడండి, ఎవరైనా కామన్ మ్యాన్ ఉన్నారా? లేదు కదా. అందుకే నేను చెప్పేది, వైఎస్ఆర్ కుటుంబానికి మాత్రమే అలాంటి గొప్ప మనస్తత్వం. గతంలో ఎన్టీఆర్ గారి హయాంలో కూడా చాలా మంది సామాన్యులకి అయి నేను వచ్చింది, నేను చూడలేదు కదా. అంతే, నా పర్సనల్ ఎక్స్పీరియన్సే నేను చెప్తున్నా. నేను ఇంకొక ఇతరత్రకు పోవడం తెలుసుకోలే, నేను ఏదైతే ఫీల్ అయ్యానో అది మాత్రమే నేను చెప్తా. అంటే ఇప్పుడు రాజకీయాలలో మార్పు వచ్చిందనా మీ అభిప్రాయం గతంతో పోల్చుకుంటే? అది మీకే తెలుస్తుంది. అంటే నేను మీ ఒపీనియన్ అడుగుతున్నాను. నా ఒపీనియన్ ఖచ్చితంగా అబ్జర్వ్ చేసింది ఏంటి? ఖచ్చితంగా మారింది. మాధవి గారు కానీ సురేష్ గారు కానీ అంతా సామాన్య కుటుంబం నుంచి వచ్చినట్లే కదా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.